హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గాయత్రి. ఈరోజు మన స్పెషల్ స్నాక్స్ రెసిపీ వచ్చేసి కోడివేళ్ళు. ఇవి చేయడం చాలా ఈజీ. ఒక నెల వరకు నిల్వ ఉంటాయి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు, చాలా క్రిస్పీగా ఉంటాయి. మరి ఎలా చేయాలో చూద్దామా. ఒక గిన్నె పచ్చి కొబ్బరి ఇలా సన్నగా కట్ చేసుకొని, పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కారం ఎక్కువగా కావాల్సిన వాళ్ళు ఇంకా కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 4 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను. పిండి అంతా కూడా రవా ఏమీ లేకుండా బాగా జల్లించుకోవాలి. పిండిలోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్. మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు పచ్చి కొబ్బరి పేస్ట్ పిండిలోకి వేసి పిండికంతా పట్టేట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వేడి నీళ్లు వేసి పిండి కలపాలి. పిండికి నీళ్ళు ఎక్కువగా పట్టవు, పచ్చి కొబ్బరి పేస్ట్ వేసాం కదండి, అందుకు నీళ్లు చూసుకొని వేసుకోవాలి. చపాతి పిండిలా కలిపి మూత పెట్టి 1/2 గంట పాటు పిండిని బాగా నాననివ్వాలి. 1/2 గంట తర్వాత పిండి బాగా నానిపోయింది. ఇప్పుడు కొద్దిగా పిండి ముద్ద తీసుకొని పూరి సైజు, మనం పూరి చేయడానికి ఎంత పిండి తీసుకుంటామో అంత సైజు పిండి ముద్ద తీసుకొని కొద్దిగా పీట పైన ఆయిల్ అప్లై చేసి పిండి పీట కత్తుక్కోకుండా ఉంటుందన్నమాట. ఇట్లా ఆయిల్ వేయడం వల్ల చేత్తో ఇలా అనుకొని పీట పైన అరచేతితో ఇలా తిక్కుతూ వెళ్తే పొడవుగా సాగుతుందన్నమాట. ఇట్లా సాగినటువంటి పిండిని ఇలా చిన్నగా రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా చుట్టల మాదిరిగా చేసి పెట్టుకోవాలన్నమాట. ఒక 10-15 అయిన తర్వాత నూనెలో వేసి గోళించుకోవచ్చు. పిండి అంతా కూడా ఇలాగే చుట్టలు చేసి రెడీ చేసి పెట్టుకోవాలి. చాలా ఈజీ అండి, పిల్లలకి ఇస్తే చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు. ఒకవేళ మధ్యలో ఇట్లా ఏమైనా చిన్నగా కట్ అయినా కూడా మళ్ళీ పిండి ఇట్లా తిక్కేస్తే అతుక్కుపోతుందన్నమాట. అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకొని స్టవ్ పై బాణలు పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక మనం చేసి పెట్టుకున్న కోడిమేళ్ళన్నీ కూడా ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు గోళించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హైలో పెడితే మెత్తగా ఉంటుంది లోపలంతా కూడా, మీడియం ఫ్లేమ్లో పెడితే క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇవి కొంచెం వేగడానికి టైం పడుతుంది. నూనెలో వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి, ఆయిల్ చిట్లకుండా. మిగిలినవన్నీ కూడా ఇలాగే వేసి వేయించుకోవాలి. ఒకసారి రెడీ చేసి పెట్టేసుకుంటే ఆయిల్లో వేసి గోళించుకోవడం ఫాస్ట్గా అయిపోతుందన్నమాట. మనం అన్నీ రెడీ చేసి పెట్టుకొని అన్నీ ఇలా వేయించుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇంకొక వాయి కూడా ఇలాగే ఆయిల్లో వేసి గోళించుకోవాలి. ఎక్కువగా వేసినా కూడా అవే మతుక్కోవండి, నూనెలో కొంచెం వేడైపోతున్నా అన్నీ విడిపోతాయన్నమాట. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, ఎంతో క్రిస్పీ, ఎంతో టేస్టీ అయిన కోడిమేళ్ళు రెడీ అయిపోయాయండి. పిల్లలకి ఇలా స్నాక్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మరొక సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.